దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను పవన్ కుమార్. ఈనాటి ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపణ. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 18న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడి. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు దిగే వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఈ ఎక్స్ప్రెస్ వే దోహదం చేస్తుందని వెల్లడి. కాగ్ సూచనలను ప్రభుత్వ పాలనలో అమలు చేస్తామన్న ప్రధాని. నిధుల వినియోగంలో పారదర్శకతకు కాగ్ దోహదం చేస్తుందని వ్యాఖ్య. ఎమ్మెల్యే కోటా నుంచి 6 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం. భూదాన్ పోచంపల్లికి అరుదైన గుర్తింపు, ప్రపంచ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్య సమితి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రాందేనని అన్నారు. కేంద్ర మంత్రిని కలిసి 50 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణలో 6600 పైచీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పంజాబ్లో మొత్తం వరిధాన్యం కొంటున్నారు కానీ మన రాష్టంలో కొనుగోలు చేయడం లేదని సీఎం విమర్శించారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్దకు బీజేపీ నేతలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. రాష్ట రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 18న ఇందిరా పార్క్లో ధర్నా చేస్తామన్నారు. రాష్టంలోని ప్రజాప్రతినిధులంతా ఈ ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. ఇలా కొన్న ధాన్యాన్ని రకరకాల ప్రాసెస్ చేయటం, వడ్లు కొంటే బియ్యం చేయటం, ఇట్లాంటి పద్ధతి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. ఈరోజు కేంద్రం రాష్ట్రానికి ఒక నీతి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక నీతి అన్న పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. పంజాబ్లో మొత్తం వరిధాన్యాన్ని కొంటున్నారు, మన దగ్గరనేమో కొనడానికి నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటే దాని మీద సమాధానం లేదు. మీరు కొంటారా కొనరా అని అడిగినాం. అడిగిన తర్వాత సరే మేము రైతాంగానికి మాట ఇచ్చినాం, వర్షాకాలం కాడికైతే కొంటాము, కేంద్రంతో తలపడతాము, కేంద్రంతో యుద్దం చేస్తాము, ఏదో రకంగా దాన్ని అడిజే చేసే ప్రయత్నం చేస్తాము, కానీ యాసంగి పంట మాత్రం వేయకండి అని మేము చెప్తూ పోతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వడ్లు కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించినాం. ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి, గతం కంటే ఇంకో 200 పెంచి 6600 పైచీలకు కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేసినాం. ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్ జిల్లా కర్వాల్ ఖేరి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇదొకటి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వేగా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే నిలిచింది. మరిన్ని వివరాలు. అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ద విమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే పైన ల్యాండింగ్ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని భారత వాయుసేనకు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైమానిక విన్యాసాలను తిలకించారు. ఈ విన్యాసాల్లో AN-32 విమానం, ఫైటర్ జెట్లు Sukhoi-30, MKI, Miraj-2000, రఫేల్ వంటి యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
240.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల యూపీలోని లక్నౌ నుంచి బీహార్లోని బక్సర్ మధ్య ప్రయాణం సమయం దాదాపు 3 గంటలు తగ్గుతుంది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే లక్నౌ సుల్తాన్పూర్ హైవేలోని చాన్సరాయ్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బారాబంకి, అమేథీ, సుల్తాన్పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు ఘాజీపూర్ జిల్లాలోని హల్దారియా గ్రామంలో ముగుస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 జూలై నెలలో ఆజంఘర్లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ వేలో 6 లేన్లుండగా అవసరమైతే 8 లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ హైవే మధ్యలో సుల్తాన్పూర్ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు 3 కిలోమీటర్ల దూరం రన్వే ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భారత వాయుసేన విమానాలు ఇక్కడే దిగేందుకు వీలుంది. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 22,500 కోట్ల రూపాయల వ్యయంతో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని చేపట్టారు. ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన అనంతరం సుల్తాన్పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరిలో జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఇది అత్యాధునిక రహదారి అని, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. मैंने पूर्वांचल एक्सप्रेसवे का शिलान्यास किया था तो ये नहीं सोचा था कि एक दिन उसी एक्सप्रेसवे पर विमान से मैं खुद उतरूंगा. ये एक्सप्रेसवे उत्तर प्रदेश को तेज गति से बेहतर भविष्य की ओर ले जाएगा. ये एक्सप्रेसवे यूपी के विकास का एक्सप्रेसवे है. ये एक्सप्रेसवे यूपी की प्रगति का एक्सप्रेसवे है. ये एक्सप्रेसवे नए यूपी के निर्माण का एक्सप्रेसवे है. ये एक्सप्रेसवे यूपी की मजबूत होती अर्थव्यवस्था का एक्सप्रेसवे है. ఇలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు రాజస్థాన్లో సత్తా గాంధావ్ రహదారిపై ఏర్పాటు చేసిన అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్ను ప్రారంభించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశ అభివృద్దిలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ సంస్థ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కాగ్ కార్యాలయంలో జరిగిన ఆడిట్ దివస్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కాగ్ సిబ్బందిని ఉద్దేశించి పీఎం ప్రసంగిస్తూ గతంలో కాగ్ వ్యవస్థను ప్రజలు అనుమానాస్పదంగా చూసేవారని, కేవలం తప్పులను ఎత్తిచూపేందుకే ఈ వ్యవస్థ ఉందని భావించేవారని అన్నారు. విలువ ఆధారిత సేవలకు ఆడిటింగ్ కీలకమని ప్రధాని పేర్కొన్నారు. వ్యవస్థాగతంగా మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు కాగ్ ఉపయోగపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ దిశగా పాలనా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిందని మోదీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచినట్లు ప్రధాని తెలియజేశారు. నిరర్ధక ఆస్తులను నగదీకరించడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజమైందని ప్రధాని తెలిపారు. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు కూడా గమనించాయని చెప్పారు. కాగ్ ఇటీవలి కాలంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు, విశ్లేషణాత్మక పద్ధతులు వంటి అధునాతన పద్ధతులను అనుసరిస్తోందని మోదీ కితాబిచ్చారు. ఓనర్షిప్ లేని కో ట్రావెల్ ట్రావెలర్ కి రూపే చల్నా హి చల్నా హై. హమారీ హర్ సంవిధానిక సంస్థ కే లియే యే అమృత్ కాల్ కా ఏక్ సంకల్ప. 2047 में जब हिंदुस्तान शताब्दी मनाएगा तब देश को बहुत ऊंचाई पर ले जाने की ताकत के रूप में काम आएगा. 21वीं सदी में डेटा ही इंफॉर्मेशन है और आने वाले समय में हमारी हिस्ट्री भी डेटा के जरिए देखी और समझी जाएगी. इन फ्यूचर డేటా విల్ బి డిక్టేటింగ్ ద హిస్టరీ.
టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా ఢిల్లీలో ధర్నా కార్యక్రమం గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా నుంచి పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, కౌశిక్ రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు ఎంపికయ్యారు. వీరందరూ టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఆరు స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ను అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించినప్పటికీ చివరికి ఎమ్మెల్యే కోటా కిందే ఆయన్ని పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్ రెడ్డి మరికొందరు సీఎం కేసీఆర్ను కలుసుకున్నారు. బండి సంజయ్ పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనలపై భారతీయ జనతా పార్టీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్తో పాటు డీకే అరుణ, లక్ష్మణ్ తదితర నేతలతో కూడిన బీజేపీ బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ నల్గొండ పర్యటనలో దాడి, పోలీసుల వ్యవహార శైలిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని బీజేపీ నేతలు సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు. బియ్యాన్ని కొంటమని చెప్పి హామీ ఇచ్చి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ఐకేటీ సెంటర్లలో వడ్లు కొనకుండా 20 రోజులుగా 30 రోజులుగా ఎండకు ఎండుతూ వర్షానికి తడుతూ మొలకలు వచ్చి రంగు మారి మరి కుప్పల మీదనే రైతులు చచ్చిపోతున్నప్పటికి కూడా మరి ముఖ్యమంత్రి గారు నీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నాడు తప్ప, రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, రైతుల యొక్క కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయట్లేదు. ఏదైతే హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ యొక్క స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో దాన్ని జీర్ణించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క ఓటమి తమ ఓటమిని వక్రీకరించుకునేందుకు భారతీయ జనతా పార్టీ గెలుపుని జీర్ణించుకోలేక ప్రజల్లోకి దాని నుంచి డైవర్ట్ చేయనటువంటి ఉద్దేశంతోన కేంద్ర ప్రభుత్వం వరి గొంటలేదని, ధాన్యం గొంటలేదని, ఓట్లు గొంటలేదు, యాసంగిలో ఓట్లు కొనాలి అనేటువంటి ఒక నెపంతో ఇంకా యాసంగి పంట ఇప్పుడు వేస్తారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆ రైతుల సమస్యను ఈ ప్రభుత్వం ఎందుకు తెర మీదకి తీసుకొస్తా ఉన్నది? అసలు సమస్య లేనిదాన్ని ఎందుకు సమస్యగా సృష్టిస్తా ఉన్నది? గత నెల రోజులుగా రైతులు పండించిన ధాన్యాన్ని ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో లేదా మార్కెట్ యార్డుల్లో కళ్ళాల్లో ఇవాళ వారు ఆ ధాన్యాన్ని సేకరించి కొనుగోలు కోసం కళ్ళు కాచుకొని ఎదురు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి మంత్రులు రైతులు నీరు గార్చే విధంగా విధి లేని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకునే రీతిలో ఈ ప్రభుత్వం యొక్క మరి ఏదైతే చర్యలున్నాయో దానిని ఇవాళ మొత్తం రైతాంగం కూడా గమనిస్తా ఉన్నది. మరికొన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. కాడెట్ ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో జరిగిన దాడిపై బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ స్పందించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, దీనిపై త్వరలో తాను గవర్నర్ను కలుస్తానని చెప్పారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలనే కళ్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనేందుకు కేంద్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని, రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందే రైతులను అక్కడి నుంచి పంపేశారని అన్నారు. రైతులు బయటకు వచ్చాక కలిసి తమ సమస్యలను తెలిపారన్నారు. వానాకాలం పంట గురించి బీజేపీ ప్రశ్నించకపోతే ఇప్పటికీ కూడా కొనుగోళ్లు మొదలయ్యేవి కాదని బండి సంజయ్ అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందుల సమస్యల పరిష్కారం కోసం దేనికైనా తెగించి కొట్లాడతాం, దేన్నైనా భరిస్తాం, దేనికైనా సాహసించి ముందుకు పోతాం. వానాకాలం పంట కొంటారా కొనరా, ఎందుకు కొంటారని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు భరోసా నింపడానికి, రైతు సమస్యలు తెలుసుకోవడానికి అనేక విజ్ఞప్తులు వస్తే అవి తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా కొనుగోలు కేంద్రాలు తిరుగుతానండి. నేను నిన్న మీరే వచ్చి చూసిర్రు, రైతులు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటే రైతుల మీద కొనుగోలు దాడి. ఇవాళ రైతులు మాట్లాడుతుంటే, రైతులు వచ్చి బాధ చెప్పుకుంటుంటే కనీసం వాళ్ళు పేద ప్రజలను చూడకుండా కోడిగుండు విసిరితే, రాళ్ళు విసిరితే ఇవాళ పరిస్థితి ఏంది? దీనికి ప్రధాన సూత్రధారి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతుల్లో అయోమయం సృష్టించడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. దేశంలో రైతుల ధర్నాను పట్టించుకోకుండా ఇక్కడ రైతుల కోసం ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. యాసంగి పంట కొంటారా లేదా అనేదానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు కొత్త రకం ఆందోళన చేస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి ఏదైనా పాత్ర ఉందా? మీ రోల్ ఏంది అసలు? రైతు కష్టంలో మీ రోల్ లేదు. రైతులకిచ్చే కరెంటులో మీ పాత్ర ఏమైనా ఉందా? పాత్ర లేకపోగా ఇవాళ తెలంగాణ రైతాంగం వాడుతున్నటువంటి కరెంటుకు రేపు మీటర్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి మూర్ఖులు మీరు, పాపాత్ములు మీరు, రైతులకు ఉంటాను పెట్టుకుండు మీరు. రైతులకు కష్టం చేసి తెలంగాణ ప్రభుత్వం నీళ్లు ఇచ్చి పంటలు పండిస్తుంటే ఆ నీళ్ల పంచాయతీ పక్క రాష్ట్రంతో తెంపకుండా పెండింగ్ లో పెట్టి రైతులకు అందే నీళ్లలో కూడా రాజకీయాలు చేస్తున్న దుర్మార్గం పార్టీ మీరు. రైతాంగాన్ని ఆదుకోనికి ఇలా పెట్టుబడి రూపంలో ఇచ్చి ఇన్ని రకాల సాయం చేస్తుంటే ఏకాన సాయం మీ నుంచి కేంద్రం నుంచి రాదు రైతులకు. ఈ రాష్ట్రంలో పండేటువంటి ప్రతి గింజ ప్రతి పంటలో మీ పాత్ర ఏంది అసలు? మీ పాత్ర ఏంది? మీ రోల్ ఏంది అసలు? ఏ అర్హత ఉంది మీకు? ఏ నైతికత ఉంది మీకు రైతాంగం దగ్గర పోయి ఆందోళన చేయనికే? ప్రశాంతంగా ఉండేటువంటి రైతు లోకాన్ని మీరు ఎలా మీ మూర్ఖపు చర్యలతో, మీ మూర్ఖపు రాజకీయ ప్రేరేపిత చర్యలతోన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా రైతు లోకం ఆందోళనలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చేటట్లు చేసింది మీరు, మీ ప్రభుత్వం కేంద్రంలో. భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల పరిపాలనలో ఇంత సుదీర్ఘంగా రైతాంగం నెలలకు నెలలు లక్షలకు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినటువంటి ఘనత మీ ప్రభుత్వపు పరిపాలన పుణ్యమే. అది గుర్తించకుండా అలా దేశంలో ఎలగబెట్టేది ఎలగబెట్టడానికి చేత కాకుండా ఇలా ఈడొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మీకు తెలిసినటువంటి విధంగా మీకు ఇష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రైతాంగాన్ని రైతులు ఆందోళన పడేటటువంటి విధంగా, మానసికంగా కృంగిపోయేటువంటి విధంగా, అధైర్యపడేటువంటి విధంగా తెలంగాణ రైతు ఆత్మవిశ్వాసంతో బతికేటువంటి పరిస్థితి మనం తీసుకొస్తే రైతుల ఆత్మవిశ్వాసం చెదరగొట్టేటువంటి పనులు మీరు చేస్తారు. ఇదా మీకు తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా జాయ్ పేరుతో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు ఇండియా జాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సదస్సుకు గేమింగ్, యానిమేషన్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ లో 80 విఎఫ్ఎక్స్ సంస్థలున్నాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా అనేక గేమ్స్ రూపొందాయన్నారు. ఇమేజ్ టవర్ ను 2023లో ప్రారంభించేలా కృషి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఇండియా జాయ్ మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమమని అన్నారు. రెండేళ్లలో కొత్తగా 10 విఎఫ్ఎక్స్ సంస్థలు ఏర్పాటయ్యాయని కేటీఆర్ తెలిపారు. Continue to show success in all domains of image. In animation sphere, the most noteworthy success has been our homegrown champion Chota Bheem, whose Netflix debut has gone on to set multiple records. I think Rajiv and the team of Green Gold deserve a huge round of applause. Telangana is one of the major contributors of VFX outsourcing to Hollywood and also to regional film markets, thanks to its most comprehensive VFX ecosystem, which comprises more than 20 academies creating a world-class talent pool and 40 plus production houses employing close to 30,000 resources. We also have the Center of Excellence to support VFX startup companies and freelancers. Government incentivizes local companies to expand their business and create more employment and mentorship opportunities and networking support from nodal bodies like TVAGA, Twaga. The ecosystem is attracting MNCs and big-scale production houses to set up their facilities in Telangana. In the last 3 years, 10 new VFX production houses have been established in Hyderabad. Hyderabad-based gaming companies have also made the best of the new market opportunities created during the pandemic. 45 companies have chosen Hyderabad as their destination in gaming sector in the last 2 years, taking the total to 80 gaming companies in Hyderabad. An Israel-based company called Crazy Labs partnered Hyderabad-based Street Labs to work with multiple gaming studios to build hyper-casual games. Hyderabad-based Hit Wicket Superstars, a cricket strategy game, has bagged the top spot in the Atmanirbhar Bharat Innovate Challenge in the gaming category. The challenge was an initiative of Government of India aimed at identifying apps made in India that display the tremendous potential to be leaders in their respective categories. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ది చెందిన పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది. భూదాన ఉద్యమంతో ఈ గ్రామం భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ది చెందింది. ఉత్తమ పర్యాటక గ్రామం విభాగంలో మన దేశం నుంచి 3 గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణలోని పోచంపల్లితో పాటు మధ్యప్రదేశ్లోని లాద్పురా ఖాస్, మేఘాలయలోని కోంగ్తాంగ్ గ్రామాలు ఎంపికయ్యాయి. వీటిని పరిశీలించిన ఐరాసా పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. డిసెంబర్ 2న స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. కాగా భూదాన్ పోచంపల్లి ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి ఎంపిక కావడం పట్ల రాష్ట మంత్రి కేటీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా పోచంపల్లి ప్రజలకు కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సిక్కుల మొదటి గురువైన గురునానక్ దేవ్ జీ జన్మదినాన్ని గురునానక్ ప్రకాశ్ ఉత్సవంగా జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న గురుద్వారాల్లో శ్రీ గురు గ్రంథాన్ని పల్లకిలో ఊరేగించారు. సికింద్రాబాద్లోని గురుద్వారా నుండి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు సంప్రదాయ శస్త్ర విద్యలను ప్రదర్శించారు. శ్రీ గురునానక్ దేవ్ జీ జీవిత విశేషాలను, ఆదర్శాలను కీర్తనల ద్వారా తెలియజేశారు. ఈ ఊరేగింపులో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని నెల 11న ప్రారంభమైన కార్యక్రమాలు 19 వరకు జరుగుతాయని ప్రబంధక కమిటీ ప్రతినిధులు తెలిపారు. గురునానక్ 1469 కార్తీక పౌర్ణమి రోజున జన్మించారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రపంచమంతా ప్రార్థనలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. గురునానక్ దేవ్జీ ప్రబోధించిన ప్రేమ, శాంతి, సామరస్యం గురించి సిక్కు మత పెద్దలు పాల్గొని ప్రసంగిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. Oh,
ఆర్ సెలబ్రేటింగ్ 552nd ప్రకాష్ పురబ్ ఆఫ్ సాహిబ్ శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్. ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఫ్రమ్ 11th ఆన్వర్డ్స్ టిల్ 19th ఆఫ్ నవంబర్. టుడే వి ఆర్ హ్యావింగ్ ఎ బిగ్ నగర్ కీర్తన్ విచ్ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ అండ్ గోయింగ్ టువర్డ్స్ స్టేషన్ అండ్ కవరింగ్ ఆల్ ద ఏరియాస్. ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ గురు కా లంగర్ అండ్ ఆన్ 19th వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ పురబ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే అట్ క్లాసిక్ గార్డెన్స్ సికింద్రాబాద్ వేర్ ఇన్ ది కథావాచక్ ఆఫ్ సిక్ పంత్ పైసా పై పిందర్పాల్ సింగ్ జీ ఓంకార్ సింగ్ జీ ఆఫ్ దర్బార్ సాహిబ్ అండ్ అమర్జీత్ సింగ్ జీ ఆఫ్ పటియాలా సాహిబ్ విల్ బి రెండరింగ్ గుర్బానీ శబద్ అండ్ సిక్ హిస్టరీ. ది విల్ ఎన్లైటన్ ది సంగత్ ఆన్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గురునానక్ దేవ్ జీ మహారాజ్. ఆజ్ గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ సే ఏక్ విశాల్ నగర్ కీర్తన్ కా ఆరంభ హువా హై. గురునానక్ దేవ్ జీ కే 552nd బర్త్డే కే ఉపలక్ష్య మే యే పూరా సెషన్ సే హోతే హువే రైఫల్ రంజ్ కీజాయ్ స్కూల్ సంగీత్ థియేటర్ వహాన్ సే లెఫ్ట్ హోతే హువే క్లాక్ టవర్ వహాన్ సే వాపిస్ సికింద్రాబాద్ గురుద్వారా పహుంచేగా రాత్ మే 10 బజే. आप देख रहे हैं हजारों में लोग जमा हुए हैं गुरु साहब महाराज का आगमन पुरुष मनाने के लिए. ఆదివాసీ నిరుపేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారు ఉన్నత లక్ష్యాలను సాధించేలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమరం భీం స్టడీ సర్కిల్ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీం, బిర్సా ముండా, రామ్జీ గోండ్ భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్ మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రంలో ప్రతి ఆదివాసీ బిడ్డ శిక్షణ ఉపయోగించుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని కోరారు. ఆదివాసీలకు సాంకేతిక రంగంలో శిక్షణ వారికి వరంలాంటిదన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ट्रेनिंग सेंटर आज से शुरू होगा जहां पर एक महीना में लगभग 30 ट्राइबल बच्चा वहां से कंप्यूटर का शिक्षा लाभ कर सकते हैं. और इसीलिए मैं वनवासी परिषद और विधायक महोदय को आदिवासी बिड्डलकु पेद बिड्डल मन तेलुसु एजुकेशन विद्यापरंगा मरियु कंप्यूटर विद्यापरंगा आदिवासुलु నేర్చుకోలేకపోతూ ఉన్నారు. వారికి ప్రభుత్వ ఆధారణ కేంద్రమైన రాష్ట్రమైన సౌకర్యం కల్పించిన మరి రోజు అయితే వనవాసీ కళ్యాణ్ పరిషత్ ద్వారా కూడా మరి వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. వారు చెప్పారు ఒక 10 కంప్యూటర్లు ఇస్తే బాగుంటుంది సార్, సిస్టమ్స్ అంటే దాదాపు 2 లక్షల రూపాయల విలువైన చెప్పినా తప్పకుండా మరి విద్యార్థుల కొరకు అది ఆదివాసీ విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా మరి ఈ సౌకర్యం కల్పించుకొని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఆదివాసీ విద్యార్థుల కొరకు కంప్యూటర్ విద్యను అందించడానికి అయితే మరి ఇలా వనవాసీ అయితే కళ్యాణ పరిషత్ వాళ్ళు ముందుకొచ్చి పనిచేస్తామని చెప్తా ఉన్నారు. అతనే మన తుక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆచరణలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వేడుకలు వైభవంగా జరిగాయి. బాలల హక్కులపై అవగాహన కల్పిస్తూ చిన్నారులు ప్రదర్శన నిర్వహించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. బాలల హక్కులపై నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మైల్ స్టోన్స్ అంటాం, మైల్ రాయిల్ని దాటుకుంటూ మన భారతదేశం ప్రతి ఒక్కరికి ముందుగా పేదరికం మీద, తర్వాత వేరు హెల్త్ మంచి ఆరోగ్యం కల్పించే విధంగా ఎన్నో విధాలుగా మనం అన్నింటిలో కూడా ముందంజ వేసుకుంటా వస్తున్నాం. అదేవిధంగా బాలల హక్కులు కూడా ఒక ముఖ్యమైన అజెండా. బాలల హక్కులు మనం అందరం కూడా కల్పించాలి. మన భారతదేశ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపలి ఎవరున్నా కానీ బాలల కిందనే లెక్క తీసుకుని వారికి వారి యొక్క హక్కులు మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి కూడా ఉల్లంఘనకు గురి కాకుండా వాళ్ళందరికీ
వారి హక్కులు ఏంటో వారనే వారికి తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ధాన్యం కొనుగోలుపై కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపణ. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 18న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడి. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు దిగే వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఈ ఎక్స్ప్రెస్ వే దోహదం చేస్తుందని వెల్లడి. కాక్ సూచనలను ప్రభుత్వ పాలనలో అమలు చేస్తామన్న ప్రధాని, నిధుల వినియోగంలో పారదర్శకతకు కాక్ దోహదం చేస్తుందని వ్యాఖ్య. ఎమ్మెల్యే కోటా నుంచి 6 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం. భూదాన్ పోచంపల్లికి అరుదైన గుర్తింపు, ప్రపంచ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్య సమితి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.